సిపిఎం రాష్ట్ర సిపిఎం తెలంగాణ రాష్ట్ర రెండో మహాసభల సందర్భంగా సిపిఎం సీనియర్ నాయకులు, ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు మన మల్లారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు సిపిఎంలో ఒక సీనియర్ నాయకులుగా ఉన్న మల్లారెడ్డి గారి నేపథ్యం, అంటే ఎక్కడ స్టార్ట్ అయ్యారు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రెండో మహాసభల సందర్భంగా ఎంతవరకు ఆయన అనుభవాలను, భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే ఆయన విశ్లేషణను మనం తెలుసుకుందాం. నమస్తే మల్లారెడ్డి గారు. నమస్కారం. ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యారు, అసలు మీరు సిపిఎం పార్టీలోకి ఎలా వచ్చారు, మీ రాజకీయం సంబంధించిన ఒక? నేను 1962లో చదువు మానేసి ఊళ్ళోకి వెళ్ళడం జరిగింది. అప్పటికి మా ఊళ్ళో ఉన్నటువంటి ఇద్దరు భూస్వాములు, అంటే ఒకరు మాలిపేటలు, ఒకరు కరణం, వాళ్ళు ప్రజలను విపరీతంగా పీడించుకొని తినడం, ప్రజల భూములని కాజేయడం చేస్తూ ఉన్నారు. ఆ స్థితిలో అక్కడ ఉన్నటువంటి ముదిరాజీలు, గౌండ్లవాళ్ళు, బెస్తవాళ్ళు, చాకలీలు, ఈ వృత్తుల వాళ్ళందరూ కూడా మాకు మీరు నాయకులుగా ఉండండి, మేము వాళ్ళని ఎదుర్కొంటామని. నిజానికి వాళ్ళిద్దరూ మొత్తం వరంగల్ జిల్లాలోనే బాగా పేరు పోసినటువంటి కాంగ్రెస్ నాయకులు. ప్రతి వాళ్ళను దోపిడీ చేయడమే వాళ్ళ పని. వాళ్ళు వాళ్ళ దృష్టిపడ్డ అమ్మాయి కూడా దక్కేది కాదు. ఎవడి పశువు మంచిగా ఉన్నా వాళ్ళు కొట్టుకుపోయేవాళ్ళు. అంత దుర్మార్గులు. వీళ్ళకు పోలీసు రక్షణ ఉంది, కాంగ్రెస్ నాయకుల రక్షణ. అటువంటి స్థితిలో మేము అక్కడ ఒక కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు చేసి 1962లో వాళ్ళకు వ్యతిరేకంగా పోట్లాడడం జరిగింది. మాది కూడా పోలీసు పటేల్ కుటుంబం. అయినప్పటికీ కూడా ప్రజలకు అనుకూలంగా ఉండడం చేత వాళ్ళు మా మీద కొన్ని కేసులు పెట్టారు. ఆ తర్వాత 62 నుంచి పార్టీలో పనిచేస్తూ వచ్చి 73లో పార్టీ సభ్యత్వం తీసుకోవడం, 73లోనే డివిజన్ కమిటీ సభ్యుడు కావడం వెంటనే జరిగిపోయినాయి. 1973 నుంచి కాబట్టి 62 నుంచి 73 వరకు ఉన్న 10 సంవత్సరాల కాలంలో మా గ్రామం తిమ్మంపేట, నర్సంపేట తాలూకాలోని తిమ్మంపేట, ఆ తిమ్మంపేట చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 10-15 గ్రామాలలో ప్రజల యొక్క సమస్యలు తీసుకొని పనిచేసాం. ప్రజల సమస్యలు అంటే భూ సమస్యలు, రుణాలు, కాంగ్రెస్ వాళ్ళ నియంతృత్వం, వాటికి వ్యతిరేకంగా జనాన్ని చైతన్యపరిచి 10-15 గ్రామాలలో ఉద్యమాన్ని నిర్మాణం చేశాం. ఆ స్థితిలో పార్టీలోకి 1973లో ఆహ్వానించారు. వాళ్ళు ఆహ్వానించగానే సభ్యత్వం కట్టాం. వెంటనే హోల్ టైమర్గా కూడా పూర్తికాలం కార్యకర్త కూడా రావడం జరిగింది. అక్కడి నుంచి నేను, నా భార్య కూడా, ఆమె జిల్లా మహిళా సంఘం కార్యదర్శి, అలాగే మా ఇద్దరు అబ్బాయిలు, పెద్ద అబ్బాయి డివైఎఫ్ఐ సెక్రటరీ, రెండో అతను ఎస్ఎఫ్ఐ జిల్లా సెక్రటరీ. కాబట్టి నలుగురం కుటుంబం అంతా కూడా పార్టీలోకే పనిచేయడం జరుగుతూ వచ్చింది. ఇప్పటికి కూడా ఈ నలుగురు పార్టీలోనే, ఉద్యమంలోనే పనిచేస్తూ ఉన్నారు. అలాగే 73లో నేను ఎప్పుడైతే తాలూకా కేంద్రానికి వెళ్ళానో, తాలూకా కేంద్రంలో ఉన్న పరిస్థితి ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి భూస్వాములు మొత్తం సీలింగ్ భూములు ఆక్రమించడం, తర్వాత ప్రభుత్వ భూములు ఆక్రమించడం, పోతే ట్రైబల్స్ భూములను వాళ్ళకు లేకుండా చేయడం, 1/17 అమలు చేయకుండా చేయడం, ఇవన్నీ దౌర్జన్యాలు చేశారు. వీటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడం జరిగింది. 1971లో మా గ్రామానికి సంబంధించి 71 మంది మీద క్రిమినల్ కేసు పెట్టారు. ఆ పెట్టినప్పుడు మా దగ్గరికి ఏకే గోపాలన్ గారు వచ్చారు, అలాగే మా ఊరికి మా మోటూరు హనుమంతరావు గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు, దాదాపు రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ అక్కడికి వచ్చి ఒకరోజు 2 రోజులు ఉండి ఆ సమస్యలను పరిష్కరించి పోలీసులకు రిప్రజెంటేషన్ చేసి అలాగే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఆ విధంగా మా గ్రామం ఒక విధంగా చెప్పాల్సి వస్తే ఆ నర్సంపేట తాలూకాలో కీలకమైనటువంటి గ్రామం, ఎవరికి ఏ సహాయం కావాలన్నా కూడా చేసేది. 1973 తర్వాత నుంచి 86లో హనుమకొండ జిల్లా కేంద్రానికి రావడం జరిగింది. జిల్లా కేంద్రానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక 10 సంవత్సరాలు ఉండి ఆ తర్వాత ఇప్పుడు రాష్ట్ర కేంద్రానికి 96లో రావడం జరిగింది. 96 నుంచి ఇప్పటి వరకు రైతు సంఘం కార్యదర్శిగా, రైతు సంఘం అధ్యక్షునిగా, అలాగే ఇప్పుడు అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులుగా పనిచేయడం జరుగుతూ ఉంది.
కానీ గత పరిస్థితికి ఇప్పటికి చూస్తే ఈ సరళీకృత విధానాలు వచ్చిన తర్వాత డబ్బు మార్కెట్లోకి బాగా వచ్చిన తర్వాత చాలా వరకు రాజకీయాల్లో మార్పు వచ్చింది. అప్పుడు ఒక కమిట్మెంట్ ఉండేది, ఒక కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ రెండే. అప్పుడు ఈ టీఆర్ఎస్ కానీ టీడీపీ కానీ ఈ పార్టీలు ఏమీ లేవు. కానీ తర్వాత కాంగ్రెస్లో నుంచే చీలికలు వచ్చేసి టీడీపీ పుట్టింది, అలాగే బీజేపీ అంతకుముందే పలచపలచగా ఉన్నటువంటిది అది కూడా తన పుంజుకుంది. ఆ తర్వాత టీఆర్ఎస్ ఈ ప్రత్యేక తెలంగాణ పేరుతో ఇది రావడం జరిగింది. కాబట్టి మేము 1996లో ఈ టీడీపీతో కలిసి పనిచేయడం జరిగింది. అసలు 1983లోనే ఎన్టీ రామారావు అధికారంలో ఉన్నాడు. అధికారంలో ఉండి నాదెండ్ల భాస్కర్రావు మోసం వల్ల ఆయన ముఖ్యమంత్రి పదవి పోయింది. ఆ సందర్భంగా సిపిఎం పార్టీ ప్రధానంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని నిర్వహించి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఓడి పదవి పోయినటువంటి ముఖ్యమంత్రిని తిరిగి పదవిలో కూర్చోబెట్టడం అనేది ఎన్టీ రామారావునే చేయడం జరిగింది. ఇందులో సిపిఎం పాత్ర చాలా కీలకమైంది. ఆ తర్వాత 1985లో జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీతో పొత్తున్నాం. అప్పుడు 12 నుంచి 20 సీట్లు పెంచుకున్నాం. కానీ ఆ తర్వాత నుంచి క్రమంగా ఏమిటంటే ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడుతో మొత్తం 18 సంవత్సరాలు టీడీపీతో ఉండడం జరిగింది. ఆ సందర్భంగా మా కార్యకర్తలలో కూడా కొన్ని టీడీపీ దురలవాట్లు, కొన్ని ఇట్లాంటి డబ్బు సంపాదన ఇట్లాంటివి కూడా కొంత జరిగి కొంత క్యాడరు పోవడం జరిగింది. ఆ తర్వాత 2004లో తిరిగి ఈ ప్రపంచ బ్యాంకు విధానాలు నిష్ఠగా అమలు జరుపుతున్నటువంటి చంద్రబాబును గద్దెదించడానికి 2004లో కాంగ్రెస్తో కలిసి కాంగ్రెస్ను గెలిపించడం జరిగింది. గెలిచేంతవరకు మాతో ఉద్యమాల్లో పాల్గొన్నాడు, విద్యుత్ ఉద్యమంలో పాల్గొన్నాడు. వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్త కూడా ఒక అతను చనిపోయాడు, బాలస్వామి. కమ్యూనిస్టు కార్యకర్తలు ఇద్దరు చనిపోయారు కాల్పుల్లో. అట్లా కాంగ్రెస్ వాళ్ళు ఇక మార్చుకున్నారులే గుణం అనుకున్నాం. కానీ 5 సంవత్సరాలు అయిన తర్వాత కాంగ్రెస్ తన పాత పరిస్థితినే కొనసాగించడం, అదే వరల్డ్ బ్యాంక్ విధానాలు, అదే సరళీకరణ విధానాలు కొనసాగిస్తూ వచ్చారు. అప్పుడు కాంగ్రెస్ను కూడా వదులుకోవడం జరిగింది. ఈ విధంగా 18 సంవత్సరాలు ప్రాంతీయ పార్టీలతో, ఒక 10 సంవత్సరాలు జాతీయ పార్టీతో కలిసి మేము చాలా నష్టపోయామనేది తర్వాత గుర్తించాం. అందువల్ల అసలు మా పార్టీ నిర్ణయం ఏమిటి, లెఫ్ట్ అండ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలి, వామపక్ష ప్రజాతంత్ర సంఘటన. కాబట్టి ఈ బూర్జువా పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఈ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఆర్ఎస్, వైసీపీ ఇలాంటి పార్టీలతో కలవకుండా వామపక్ష పార్టీలు, లౌకిక పార్టీలు ఇలాంటి పార్టీలతోటి ఒక సంఘటన ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చి, ఇది మొన్న గత మహాసభ నుంచి అంటే గత 3 సంవత్సరాల నుంచి దీని మీద తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. దాని ఫలితమే ఈరోజు బిఎల్ఎఫ్ ఏర్పడింది, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అని. దానికన్నా ముందు టీమాస్ అని చెప్పని మొత్తం ప్రజలను సమీకరించి ప్రతి జిల్లాలో టీమాస్ ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో ఉన్నటువంటి 200 మంది మేధావులను, ప్రొఫెసర్లను, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా రిటైర్డ్ అయినటువంటి వాళ్ళను, వీళ్ళందరినీ కూడా ఉద్యమానికి కమ్యూనిస్టు పార్టీతో కలిసి పనిచేయడానికి వాళ్ళను తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా కాకి మాధవరావు కానీ, గద్దరు, అలాగే కంచె ఐలేయ ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు కలిసి పనిచేస్తున్నారు. ఇప్పుడు బిఎల్ఎఫ్ ద్వారా ఒక రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు చేసి అన్ని సీట్లకు పోటీ పెట్టాలి, 119 సీట్లకు పోటీ పెట్టాలి. గతంలోలాగా 5 సీట్లు 10 సీట్లు కాదు. బిఎల్ఎఫ్ అని చెప్పారు కదా, బిఎల్ఎఫ్ ఇప్పుడున్న రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు? ఒక విషయం ఏంటంటే, ఇప్పటికీ టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళంతా టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు, ఎమ్మెల్యేలు ఒకడే మిగిలాడు. కాంగ్రెస్ వాళ్ళు కూడా దాదాపు 11 మంది టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. ఎంఐఎం టీఆర్ఎస్లోకి తోటి శోభతయింది. కాబట్టి ఇక ప్రతిపక్షం లేదు, మిగిలి ఇప్పుడు ఏమైనా ఉన్నదంటే అది బిఎల్ఎఫ్ఏ. కాబట్టి బిఎల్ఎఫ్ అనేది అన్ని జిల్లాలలో ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పుడు పెద్ద ఎత్తున దానికి స్పందన వస్తున్నది. చాలామంది బిఎల్ఎఫ్లోకి రావడానికి సుముఖంగా ఉన్నారు, ప్రతి నియోజకవర్గంలో పోటీకి రావడానికి కూడా సిద్ధం ఉన్నారు. అందువల్ల ఇది ముఖ్యమంత్రికి ఒక విధమైనటువంటి జంకు భయం, అప్పుడే
రావడం జరిగింది. అందుకే ఎన్నికలను ఒక 6 మాసాల ముందే పెట్టి బయటపడాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏదైనా ఒక పార్టీతో, టీడీపీతో కానీ లేకపోతే ఇంకెవరితో కానీ కలిసిపోవాలి. అతనే ఏకపక్షంగా ఉండి ఇవాళ 83 సీట్లు ఉన్నటువంటి, 119లో 83 సీట్లు ఉన్న టీఆర్ఎస్ ఈరోజు ఏమనుకుంటుంది? తాను వేరే పార్టీతో కలవాలన్నటువంటి ఆలోచనలో పడడం అంటేనే తన బలహీనతను అంగీకరించడం. అందువల్ల ఇప్పుడు బిఎల్ఎఫ్ అనేది జనం ఏమిటంటే, ఇది నిన్న ఏర్పడిందా మొన్న ఏర్పడిందా కాదు, మొత్తం ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ, అలాగే ఈ అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలు వీళ్ళందరూ కూడా ఈరోజు బిఎల్ఎఫ్ను అనుకరించే పరిస్థితి ఉంది. కాబట్టి ఒక విశ్వాసం, బిఎల్ఎఫ్ మొత్తం 119 స్థానాల్లో పోటీ చేస్తుంది. అలాగే భూ సమస్యను టేకప్ చేశాం, కౌలు రైతుల సమస్యను టేకప్ చేశాం. కౌలు రైతులకు అసలు ఏ స్థానం లేదని చెప్పిన చట్టంలో నుంచే రాష్ట్ర ప్రభుత్వం తొలగించేసింది, ముఖ్యమంత్రి స్వయంగా. అలాగే ఉద్యోగాలు, 107,000 ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలి? 6,300 పరిశ్రమలు మూతపడ్డాయి, ఉన్న ఉద్యోగాలు పోయినాయి. తర్వాత దళితుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, గిరిజనుల మీద జరుగుతూ ఉన్నాయి, గిరిజనులను పోడు మోదండుకోకుండా అడ్డుపడుతూ ఉన్నారు. మహిళల మీదనైతే విపరీతమైన అత్యాచారాలు ప్రతి జిల్లాలో, ఇసుక మాఫియా ఇదంతా కూడా కేటీఆర్కు అత్యంత సన్నిహితంగా పనిచేస్తున్నటువంటి మాఫియా కేసులు కూడా అయినాయి. తన సిరిసిల్లలోనే దళితుల మీద దాడులు జరిగినాయి ఇసుకకు సంబంధించి. ఆ విధంగా ఏమిటంటే ప్రజల సమస్యలు అన్నింటి మీద కదిలి ఈరోజు ప్రతి విషయాన్ని టచ్ చేస్తున్నటువంటిది బిఎల్ఎఫ్. ఓకే అండి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చూసామని చెప్పారు, టీడీపీ చూసామని చెప్పారు, ఇప్పుడు టీఆర్ఎస్ నడుస్తుంది. అసలు ఈ ముగ్గురు పాలకులకు మధ్య తేడా ఏంది? మొదట్లో అధికారానికి వచ్చేటప్పుడు గత ప్రభుత్వానికి భిన్నంగా ఉంటామని చెప్పని చెప్తూ వచ్చారు. మొదలు టీడీపీ అదే చెప్పింది, కానీ తీరా పాలనలోకి వచ్చిన తర్వాత పాత కాంగ్రెస్ విధానాలనే కొనసాగించింది. కొనసాగించడం కాదు, ఇంకా ఎక్కువ ధనిక దేశాల కిందికి పోయి వరల్డ్ బ్యాంకును పట్టుకొచ్చి ఐఎంఎఫ్ని తీసుకొచ్చి వాళ్ళ విధానాలనే అనుసరించారు. ఆ తర్వాత టీడీపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ను బలపరిచినప్పుడు కాంగ్రెస్ కూడా నేను అభ్యుదయభావంగా ఉంటానని, కానీ ఒక 2-3 సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళు పాత విధానానికి వెళ్ళారు. లేదు, రాష్ట్రం ఏర్పడితే నీళ్లు నిధులు నియామకాలు వస్తాయని చెప్పినటువంటి టీఆర్ఎస్, ఇది వచ్చి 4 ఏళ్ళు అవుతుంది. ఈ 4 ఏళ్లలో కనబడింది ఏమిటంటే పాత కాంగ్రెస్ టీడీపీ విధానాలే కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు ఇది వరల్డ్ బ్యాంకు వలలో పడింది, వరల్డ్ బ్యాంకు నుంచి 2 లక్షల కోట్లు అప్పు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే 1,000 కోట్ల అప్పు తేవడం కూడా జరిగింది. వరల్డ్ బ్యాంకు షరతులనే ఇప్పుడు అమలు చేస్తున్నది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. అందువల్ల ఉద్యోగాలు కానీ, వ్యక్తిగత ఆస్తి కానీ, వ్యవసాయాలు కానీ, వీటన్నిటిలో తీవ్రమైన మార్పులు వస్తున్నాయి. ఇవాళ పెద్ద కంపెనీలు ఏర్పాటు చేసి, ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ అనే పెద్ద కంపెనీలు ఏర్పాటు చేసి, 2,500 ఎకరాల చొప్పున ఒక పెద్ద కమతాలు ఏర్పాటు చేసి కార్పొరేట్ సంస్థలకు ఇచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అందువల్ల ఈ 3 ఒకదానిలో గుడ్డలే. కాకపోతే మొట్టమొదటి అధికారానికి వచ్చేటప్పుడు గాంభీర్యంగా అభ్యుదయ ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఈ 4 ఏళ్లలో జరిగింది ఏమిటి, 64,000 కోట్లు ఇరిగేషన్ కేటాయించారు. రాజశేఖర రెడ్డి గారు 92,000 కోట్లు ఖర్చు పెట్టాడు, 3 లక్షల ఎకరాలకే నీరు ఇవ్వడం జరిగింది. అందువల్ల ఈ ప్రభుత్వాలన్నీ డబ్బులు సంపాదించుకోవడం, అవినీతిలో ఊరుకుపోవడం. అవినీతి విషయం చూస్తే టీఆర్ఎస్ గత కాంగ్రెస్ కన్నా ఎక్కువ అవినీతిలో ఊరుకుపోయింది, 15,000 కోట్ల భూ కుంభకోణాలలో ఊరుకుపోయింది వాళ్ళ మంత్రులు ఎంపీలు వీళ్ళు. ఒక్క మియాపూర్లోనే 680 ఎకరాలు కాజేశారు. అలాగే ఇబ్రహీంపట్నంలో ఒక వాళ్ళ ఎంపీ 38 ఎకరాలు తప్పు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అందువల్ల ఏమిటంటే ఈరోజు ఈ 3 పార్టీల యొక్క అనుభవాలు చూసినటువంటి ప్రజలు మేము దీనికి సూట్ అయినటువంటిది ఏంటంటే ఈ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనుకున్నాం. దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, అన్ని చోట్ల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. అందువల్ల వచ్చే ఎన్నికల్లో అది ఎప్పుడు పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ఇప్పుడు రాజకీయ పరిస్థితులు చెప్పారు కదా, అయితే మిమ్మల్ని బేసిక్గా ఈ ఆర్థిక నీటి పారుదల భూ మన వ్యవసాయ రంగంలో ఎన్సైక్లోపీడియాగా చూస్తుంటారు తెలంగాణ సమాజము. ఇప్పుడున్న ప్రభుత్వము ఈ రంగాల్లో
ఎలాంటి ధోరణి అవలంబిస్తుంది? స్ట్రైట్గా ఒక చెప్పండి. రాష్ట్రంలో జల విధానానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో 100,000 ఎకరాల భూమికి ఆయకట్టుకు నీరు కల్పిస్తాను అన్నారు. అంటే 100,000 ఎకరాలు అంటే మొత్తం 1,00,000 ఎకరాలకు. అసలు మనం సాగు చేస్తున్నదే 1,00,000 ఎకరాలు. ఆల్రెడీ 1,00,000 ఎకరాలలో 32,00,000 ఎకరాలకు నీరు ఉంది. కానీ మళ్ళీ వీళ్ళు కూడా ఏంటంటే మేము 1,00,000,000,000 అంటున్నారు. 1,00,000,000 ఎక్కడ? అసలు మొత్తం సాగయ్యే భూమి 1,63,00,000. 1,63,00,000లో 50,00,000 ఎకరాలు బీళ్లుగా మారిపోయింది. ఇప్పుడు 1,13,12,00,000 మనం సాగు చేస్తున్నాం, 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నాడు. కాంగ్రెస్ వాళ్ళు నిర్మాణం చేసినటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా వాటిని పంపులు పెట్టి నడుపుతూ ఉన్నారు. కాళేశ్వరం పని అది ఇంకో 5-6 ఏళ్ల వరకు పూర్తి కాదు. పాలమూరు ఎత్తిపోతల ఈ అది అనేక పెండింగుల్లో ఉంది, అది ఇప్పుడు పూర్తి అయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఇక సీతారామ సాగర్ ఉంది గోదావరి మీద, అది ఖమ్మం జిల్లాలో ఒక 5.5 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీరు ఇస్తానన్నాడు. దానికి ఇప్పుడిప్పుడే అనుమతులు వస్తూ ఉన్నాయి. అందుకోసం ఈ సాగునీటి గురించి ప్రజల్లో ఉన్న ఆతురతను సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఈరోజు పెద్ద పెద్ద మాటలు చెప్పడమే తప్ప ఆచరణలో లేదు. ఒకవేళ చేయదలుచుకున్నాడైతే తన అధికారంలోకి రాగానే అంతకుముందు ప్రభుత్వం 70-80% చేసినటువంటి ప్రాజెక్టులన్నిటినీ పూర్తి చేయవచ్చు. ఇప్పుడు మొదటి సంవత్సరం 8,000 కోట్లు, రెండవ సంవత్సరం 68,000 కోట్లు, ఆ తర్వాత 25,000 కోట్లు, ఈ సంవత్సరం 25, అంటే 66,000 కోట్లు కేటాయించినటువంటిది. ఆదిలాబాద్ జిల్లాలో 1,500 కోట్లు ఇస్తే 26 ప్రాజెక్టులు కంప్లీట్ అవుతాయి, అవి చేయాల. అలాగే మహబూబ్నగర్ జిల్లాలో 4 పెద్ద ప్రాజెక్టులకు ఫీల్డ్ ఛానల్స్ లేవు. అలాగే శ్రీరామ్ సాగర్ రెండవ దశ అది అలాగే ఉంది. అలాగే వరద కాలువ దాన్ని మార్చేశారు. దేవాదుల ప్రాజెక్టు అది పాతదే నడు దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అందుకు కాంతాలపల్లి నుంచి ఒక ప్రాజెక్టు నిర్మాణం చేసి హైదరాబాద్కు 50 TMCల నీళ్ళు ఇవ్వడం ద్వారా కృష్ణా జలాలతోటి రంగారెడ్డి జిల్లాకు లాభం చేకూర్చోవచ్చని చెప్పని చాలామంది ఇంజనీర్లు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడంలే. అందువల్ల ఏమిటంటే మాటలు చెబుతున్నదే తప్ప ఆచరణలో ఇరిగేషన్ కల్పించే పరిస్థితి లేదు, ఒకటి. ఇక రెండవది 14-15లో ఇది అధికారానికి వచ్చిన తర్వాత జూన్ 2వ తేదీన అధికారానికి వచ్చారు, జూన్ 2, 14. అప్పటి నుంచి ఇప్పటికి కరువులే. మొదటి సంవత్సరం వాళ్ళు 110,000 టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయితే అనుకున్నారు, కానీ ఎంత అయినాయి? 78,00,000 టన్నులు అయినాయి. 15-16లో 48,00,000 టన్నులే, అత్యంత తక్కువ ఉత్పత్తి జరిగింది. 16-17లో మళ్ళీ 70,00,000 టన్నులు. ఈసారి 17-18లో కూడా 60-70 లక్షల టన్నులకు మించి రాదు. కనీసం 100 లక్షల టన్నులన్నా ఉత్పత్తి కావడంలే. ఇవాళ ఆహార ధాన్యాలు మనం దిగుమతి చేసుకుంటున్నాం, పప్పులు దిగుమతి, వంట నూనెలు దిగుమతి, పంచదార దిగుమతి, పత్తి దిగుమతి, అన్నీ దిగుమతుల మీద ఆధారపడేటువంటిది. కూరగాయలు రాజస్థాన్ నుంచి టమాటాలు దిగుమతి, అలాగే మహారాష్ట్ర నుంచి ఉల్లిగడ్డలు దిగుమతి. కానీ నిజానికి ఇవన్నీ పంటలు మన తెలంగాణ రాష్ట్రంలో పండించవచ్చు. పోనీ పరిశ్రమలు చూస్తే 6,300 పరిశ్రమలు మూతబడ్డాయి, కొత్త ఏమీ తెరలే. అవగాహన సదస్సులు పెట్టి విదేశాల వాళ్ళు వస్తున్నారు, 6 లక్షల కోట్ల డబ్బు వస్తుంది, 6 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పని చెప్తున్నారు. ఇది 2002 నుంచి చెప్తూనే ఉన్నారు. ప్రతి ఏటా 100-150 కోట్లు మనం ఈ అవగాహన సదస్సులకే ఖర్చు పెడుతున్నాం, కానీ ఎవడు రాలా. వాడు వస్తే వాడికి మీరు భూమి ఉచితంగా ఇవ్వాలి, విద్యుత్ ఉచితంగా ఇవ్వాలి, పన్ను రాయితీ ఇవ్వాలి, వాడి ఎగుమతుల మీద ఎలాంటి పన్నులు వేయకూడదు, ఇవన్నీ చేయాలి అని చెప్పంటే ప్రభుత్వాలు అంగీకరించాలి, కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించాలి. అందువల్ల పరిశ్రమలు పోయినాయి. సేవారంగం ఈ మధ్యలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ 200 మంది ఉద్యోగులను తొలగించేసింది. సాఫ్ట్వేర్లో కూడా టెక్నాలజీ పెరుగుతూ ఉంది, 10 మంది చేసే పని ఒక్కరు చేసే విధంగా వచ్చింది. అందువల్ల వ్యవసాయ రంగం దెబ్బతిన్నది, పారిశ్రామిక రంగం దెబ్బతిన్నది, సేవారంగం కూడా దెబ్బతింటుంది. ఇక స్కూళ్ళ విషయం చూస్తే 6,000 స్కూళ్ళు మూతేశారు, విద్యార్థులు లేరని. పోనీ చదువు విషయం చూస్తే ఇవాళ ఎంత ఉంది, 64% చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ 64% పట్టణాలు కనుక మినహాయిస్తే, మీరు ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో గట్టు మండలం ఉంది, గట్టు మండలంలో 20% చదువు. అలాగే ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలోకి వెళ్తే అందులో మహిళలను కనుక పరిశీలన చేస్తే 15% చదువు.
ఇప్పటికి 70 ఏళ్ళు అయినా కూడా ఇప్పటికి చదువులేదు. ఈ 4 ఏళ్లలో వీళ్ళు కేజీ టు పీజీ విద్య అన్నారు. ఆ కేజీ పీజీ విద్యలు ఏవీ లేవు. డబుల్ బెడ్రూమ్లు అన్నారు, 2.5 లక్షల ఇండ్లు కట్టిస్తామని చెప్పారు. ఇప్పటికి అంతా కూడా 6500 ఇండ్లు మాత్రమే నిర్మాణం జరిగినాయి. దళితులకు భూమి అన్నారు, 10,000 ఎకరాల భూమి మాత్రమే పంచారు. దాదాపు 6 లక్షల ఎకరాల భూమి పంచాలి. అందువల్ల ఏమిటంటే స్కీముల మీద, పెన్షన్ల మీద ప్రజలను నమ్మించడం తప్ప ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అంటున్నాడు. ధనిక రాష్ట్రానికి ఒకటే ఉదాహరణ ఏమిటంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ ప్రభుత్వం వచ్చేనాటికి మనకు 70,000 కోట్ల అప్పు ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన 4 ఏళ్లలో మరొక 70,000 కోట్ల అప్పు చేశాము. 4 ఏళ్లలోనే ఇప్పుడు 140,000 కోట్ల అప్పు ఉంది. ఇది ధనిక రాష్ట్రం ఎలా అవుతుంది? అందువల్ల ఏంటంటే ధనిక రాష్ట్రం అని మోసం చేయడం తప్ప ఆ కుటుంబానికే కావలసినటువంటి వనరులు చూసుకుంటాను. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి 100 ఎకరాల ఫామ్ హౌజ్ ఏర్పాటు చేసుకోవడం అత్యంత దుర్మార్గం. ముఖ్యమంత్రి తన ఫామ్ హౌజ్కు నీళ్లు, నిప్పులు, అన్ని కాంపౌండ్లు ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం, అక్కడికి ఒక రోడ్డు వేసుకోవడం, అదే ఒక రాజ్యాంగంగా తయారు చేసుకోవడం. అంటే పాత నైజాం కాలంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద జమీందారులు ఎవరైతే ఉన్నారో ఆ విధానం ప్రకారం ఈరోజు తన పాలన కొనసాగుతుంది. తన ఆస్తులు కూడా అలాగే పెంచుకుంటున్నాడు. సరే, ఇవి తర్వాత ఉంటాయా ఊడతాయా అని చెప్పిన విషయం వేరైనా, నిజానికి చట్టరహితంగా అక్రమంగా ఆస్తులు సంపాదిస్తున్నటువంటి ముఖ్యమంత్రి. అందువల్ల ఏంటంటే ఆర్థిక పరిస్థితి పూర్తిగా అధ్వానంగా ఉంది. సాగునీటి పరిస్థితి కానీ, ఉద్యోగాలు కానీ అందుబాటులో లేవు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర 2 మహాసభల సందర్భంగా తెలంగాణ సమాజానికి, యూత్కు, ముఖ్యంగా యువతకి, తెలంగాణలో ఎక్కువ భాగం ఉన్న యువతకి మీరు ఏం చెప్తారు? ఒకటి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓసీలో ఉన్నటువంటి యువకులందరినీ కూడా ఈ బీఎల్ఎఫ్కు రమ్మని ఆహ్వానిస్తున్నాం. మీ సమస్యలు పరిష్కరించడానికి బీఎల్ఎఫ్ ఒకటే మోక్షం, మరే ఆధారం లేదు. ఎందుకని ఇతర పార్టీలన్నీ కూడా ఎన్నికల్లో డబ్బులు పెట్టడం, మళ్ళీ తర్వాత అవినీతి చేసి డబ్బులు ఎలా సంపాదించుకోవాలని చూస్తారు. బీఎల్ఎఫ్ అలాంటిది కాదు, ఎందుకంటే దీనికి ఒక చరిత్ర ఉంది. తెలంగాణలో సాయుధ పోరాట వారసత్వం కలిగినటువంటిది బీఎల్ఎఫ్లో ఉన్న పార్టీ, సిపిఎం పార్టీ. కాబట్టి ఈ పార్టీ మీద అవినీతి ఒక వేలు పెట్టి చూపడానికి కూడా వీల్లేదు. కారణం ఏంటంటే 30 సంవత్సరాలు పశ్చిమ బెంగాల్లో పరిపాలన చేశాం, 25 సంవత్సరాల పాటు కేరళలో చేస్తున్నాం, ఇప్పటికీ 7వసారి త్రిపురలో చేశాం. ఒక్క మంత్రి మీద ఒక్క చిన్న ఆరోపణ చూపించమనండి. ఇంత మమతా బెనర్జీ మా మీద ఇంత వ్యతిరేకంగా ఉన్నది కూడా ఒక ఆరోపణ కూడా చేయలేకపోతుంది. అందువల్ల ఏంటంటే నీతి నిజాయితీకి మారుపేరుగా ఉన్నటువంటి బీఎల్ఎఫ్లో మీరు చేరండి. చేరి మీ సమస్యలు పరిష్కరించుకోండి. ఎన్నికల్లో ఇచ్చేటటువంటి డబ్బులు ప్రలోభాలకు మీరు లొంగకండి. వాటి వల్ల మళ్ళీ తిరిగి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారనే తప్ప మరొకటి కాదు. బీఎల్ఎఫ్ అలాంటిది కాదు. అందులో 93% ఉన్నటువంటి వెనుకబడినటువంటి కులాలు, వెనుకబడినటువంటి వర్గాలు ఏవైతేనో వీటికి అధికారంలో ప్రాధాన్యత ఇవ్వడం కోసం బీఎల్ఎఫ్ వస్తుంది. అందుకోసం మీరందరూ కూడా బీఎల్ఎఫ్ను బలపరచడం ద్వారా మీ జీవితాలు, మీ కుటుంబాలు బాగు చేసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ మల్లారెడ్డి గారు. తెలంగాణ రాష్ట్ర మహాసభల సందర్భంగా సీనియర్ కమ్యూనిస్ట్ నాయకులు మల్లారెడ్డి గారితో సిపిఎం సోషల్ మీడియా ఫేస్ టు ఫేస్. థ్యాంక్ యూ.